हाय फ्रेंड्स, नेनु मी राजेश्वरी. वेलकम टू ओदिनम्मा चैनल. ओदिनम्मा चैनल लो ई रोजु मनमु कुबेर यंत्र मुग्गु पूज गदिलो वेसुकोनी पूज चेस्ते कलिगे फलितालु अद्भुत फलितालु एंटो तेलुसुकुंदामंडी. मनमु अक्षय तृतीय रोजु इला चेसामंटे चाला चाला मंची जरुगुतुंदी फ्रेंड्स. मुंदुगा ई पूजकु कावाल्सिनि चूडंडी. कोन्नि एरुपु पूलु, इवे एरुपु पूलु एवैना गुलाबीलु मंदारालु इला एरुपुगा उन्नायि तेच्चुकोंडि. कोंचेम पसुपु मुग्गु पोडि अलागे कुंकुमंडी. ई कुंकुमुनि कोंचेम वाटर वेसि इला तडिपि उंचुकुन्नानु. ఇప్పుడు మనకి ఇట్లా ముగ్గు వేయట్లేకపోయినా కూడా మీరు బయట యంత్రాలు కూడా అమ్ముతారండి. మనకి పూజ సామాన్లు దొరికే చోట కుబేర యంత్రం కూడా ఉంటుందండి. మీరు కావాలంటే దాని తెచ్చుకొని కూడా పూజ చేయొచ్చు, లేదంటే వెండి రాగి ప్లేట్లతో బయట అమ్ముతుంటారు, దాని తెచ్చుకొని పూజ చేసుకోండి. అయితే ఈ ముగ్గుని నేల మీద వేయకండి. ఇలా పీట మీద కొంచెం వాటర్ వేసేసి పీట మీద వాటర్ వేసుకొని ముగ్గు ముందు శుభ్రంగా పీటని తడిపి తర్వాత ఈ ముగ్గు వేసుకోవాలి. పీట మీద లేదంటే పీట లేదంటే రాగి ప్లేట్లో కూడా మీరు ఈ యంత్రం ముగ్గును వేసుకోవాలండి. ఈ ముగ్గు చాలా పవర్ఫుల్ అండి. ఈ ముగ్గును వేసి మనము కుబేర పూజ చేసినట్లయితే మనకు కుబేర అనుగ్రహం కలుగుతుందండి. ఇప్పుడు ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలో కూడా తెలుసుకుందాము. దానికన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. మాకు తెలిసిన పూజారి గారు అక్షయ తృతీయ రోజు కుబేర యంత్రంని పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారండి. అందుకని ఈ యంత్రాన్ని మీరు కూడా వేసి పూజ చేస్తే మంచి జరుగుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేసే ముగ్గు 9 గడులతో ఉంటుందండి. ముందుగా నిలువుగా 4 గీతలు వేసుకోవాలి, ఆ తర్వాత అడ్డంగా 4 గీతలు వేసుకోవాలి. ఇలాగే గీసినట్లయితే మనకు 9 గడులు వస్తాయండి. ఈ 9 గడులన్నీ మనం కుబేర ముగ్గుని వేసుకోవాలి. 9 గడుల్లో కుబేర యంత్రం ఎలా ఉంటుందో అలానే మనకు కుబేర యంత్ర ముగ్గుని వేసుకుంటున్నామండి. కుబేర యంత్రంలో ఉండే అంకెలన్నీ నేను ఇక్కడ వేస్తున్నాను. సేమ్ ఇలానే ఉంటాయండి కుబేర యంత్రంలో. కుబేర యంత్ర ముగ్గుని పూజా రూమ్లో మాత్రమే వేసుకోవాలి, బయట ఎక్కడ వేయకూడదు. తొక్కను కూడా తొక్కకూడదండి ఈ ముగ్గుని. అలాగే ఈ నెంబర్ని అడ్డంగా కూడినా నిలువుగా కూడినా 72 నెంబరు రావాలండి. ఈ వేసిన తర్వాత ఇట్లా ఈ నెంబర్ ప్రకారము మనకి మొత్తము ఎటు వైపు వేసినా కూడా 72 అనేది పవర్ఫుల్, చాలా 72 నెంబర్ రావాలి. ఈ 72 నెంబర్ అనేది చాలా పవర్ఫుల్ అండి. న్యూమరాలజీ ప్రకారం ఈ నెంబర్కి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. 72 అంటే 7+2=9, కూడితే 9 వస్తుందండి. 9 నెంబర్కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదండి. మనకు నవగ్రహాలు, నవదుర్గలు, నవరాత్రులు ఇలా అంటూ ఉంటారు కదండి, అంత ప్రాముఖ్యత ఉంటుంది కదా. అయితే ఈ పిండి ఈ ముగ్గుని మనము బియ్యం పిండితో, ఈ నెంబర్ని బియ్యం పిండితో వేసుకోవాలండి. అది చూడండి, 27, 20, 25, 22, 24, 26, 23, 28 ఎటు కూడినా మీకు 72 నెంబర్ వస్తుంది. మనము ఇలా వేసిన తర్వాత బియ్యం పిండి వేసుకున్నాక ఈ పూజ ఎలా చేసుకోవాలంటే 9 నెంబర్ కాయిన్స్ తీసుకోండి ఫ్రెండ్స్. 9 కాయిన్స్, ఇవి కాయిన్స్ రూపాయి కాయిన్స్ అయినా పర్వాలేదు, 2 రూపీస్ కాయిన్స్ అయినా పర్వాలేదు, 5 రూపీస్ కాయిన్స్ అయినా 9 ఉండాలండి. అయితే మీరు మొత్తము 9 గడుల్లో 9 అనేది ఒకే నెంబర్ కాయిన్ పెట్టాలి. కొన్ని గడుల్లో మీరు 1 కాయిన్ పెట్టి ఇంకొక కొన్ని గడుల్లో 2 కాయిన్స్ అలా పెట్టకూడదు, ఒకే కాయిన్స్ అనేవి ఉండాలి. ఇలా మీరు పూజ అనేది 9 ఇట్లా కాయిన్స్ పెట్టుకున్నాక చక్కగా వీటిపైన పసుపు కుంకుమ ఎరుపు అక్షింతలు వేసుకోవాలి. ఇలా మనము పెట్టుకున్న తర్వాత కాయిన్స్ చక్కగా పూజ చేసుకున్నాక పసుపుతో శ్రీ అని రాయాలండి. 4 వైపులా శ్రీ అని రాసుకోవాలి. ఈ ముగ్గు వేసినాక 9 వారాల పాటు చేయాలండి. ఈ ముగ్గు వేసిన తర్వాతే పూజ అనేది చేసుకోవాలి. 9 వారాల పాటు చేయాలి, లేదంటే 9 పౌర్ణాలు చేసుకోవాలండి. నెలకి ఒక పౌర్ణమి వస్తుంది కదండి, అలా 9 నెలలు చేసుకోవాలి. లేదంటే మనం ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు. ఇలా నెంబర్స్ వేశాక పసుపుతో శ్రీ అని వేసుకోవాలి. లక్ష్మీ కుబేర యంత్రం పూజ చేయటం వల్ల లక్ష్మీ కుబేరులో అనుగ్రహం కలుగుతుందండి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
ఇంకా ఈ ముగ్గును లక్ష్మీదేవి పూజలో వేయటము లేదా దీపావళి అప్పుడు దీపావళి పూజలో వేయటం ద్వారా విజయంతో పాటు మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయండి. లక్ష్మీ కుబేర పూజ చేసే ముందుగా మనం కోరుకున్న కోరికలను చెప్పుకోవాలి. ఈ పూజ సాయంత్రం పూట మాత్రమే చేసుకోవాలండి. సాయంత్రం పూట ఈ పూజను చేసుకోవాలి. పూజ అయిన తర్వాత రోజు వీటిని తీసేసి అంటే ఈ కాయిన్స్ని తీసేసి ఒక డబ్బాలో వేసుకోవాలి. తర్వాత మరొకసారి ఈ పూజ చేసేటప్పుడు మరొక కొత్త కాయిన్స్ని వాడాలండి. ఇలా 9 వారాలు 9 సార్లు కొత్త కాయిన్స్ని మారుస్తూ ఉండాలి. ఇలా 9 వారాలు పూజ అయిన తర్వాత ఆ కాయిన్స్ని ఏదైనా గుడిలో హుండీలో వేయండి. ఇలా అంతా పెట్టాక కుబేర యంత్ర శ్లోకాన్ని మనము 11 సార్లు జపించాలండి. మర్చిపోకుండా 11 సార్లు పూజ మనం ఇలా అన్ని చక్కగా శ్రీ అని రాశాక, పూలు పెట్టుకున్నాక, అన్ని చేశాక 11 సార్లు అనేది ఈ మంత్రాన్ని చదవాలి. ఓం శ్రీం, ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విష్ణేశ్వరాయ నమః అని 11 సార్లు మనం పఠించాలి. ఈ కుబేర మంత్రాన్ని మనం పఠించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఇంట్లో గొడవలు జరగటం, కలిసి రాకపోవటం వంటివి ఉంటూ ఉంటాయి కదండి, అవన్నీ చాలా వరకు పోతాయి. ఇది ఒక నమ్మకం అండి. ఏదైనా పెద్దవాళ్ళు చెప్తే కదండి తెలుస్తుంది. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఈ ముగ్గును వేసి పూజ చేస్తే మంచి జరుగుతుందండి. కుబేర ముగ్గు వేసి ధనం వస్తుందా అంటే ఊరికే రాదు కదండి. ఏదైనా మనం వర్క్ చేస్తూ కుబేర పూజ చేసుకుంటూ ఉంటే ఆ కుబేర అనుగ్రహం మనకి కలుగుతుందండి. భగవంతుడికి ఏం కూడా ఏమి చేయలేడు కదండి. మనం ఏమి పూజ పనులు చేయకుండా మనం దేవుణ్ణి కోరుకుంటే భగవంతుడు కూడా ఎటువంటి హెల్ప్ చేయడు. మనం కష్టపడుతూ భగవంతుడిని కూడా కోరుకున్నట్లయితే మనకు సహాయం చేస్తాడండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ వీళ్ళ కుదిరిందని నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.